భాగ్యనగరంలో భూతు పురాణం కథనాలపై స్పందించారు షీ టీమ్స్ హెడ్ స్వాతి లక్రా. రాత్రి 8 దాటితే పోఖ్రీల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్న విషయాన్ని టీవీ 5 కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఎంక్వైరీ చేశారు. ఏ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నారు. హైదరాబాద్ లో పోఖ్రీల ఆగడాలు ఎక్కువైపోయిన ఏరియాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయబోతున్నారు. షీ టీమ్స్ హెడ్ స్వాతి లక్రాతో మా కరెస్పాండెంట్ ఉమ ఫేస్ టు ఫేస్. చైత్ర ఉమెన్స్ డే సందర్భంగా ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీలో షీ టీమ్స్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఉమెన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి 10K రన్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా షీ టీమ్స్ చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ 2 డేస్ సెషన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. హాయ్ మ్యామ్, సో ఎలా ఉండబోతుంది సెషన్? ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రెండు ఒక ఎక్స్పో ఈరోజు చేస్తున్నాము, తర్వాత రేపు రన్. ఈ ఎక్స్పోలో మాకు చాలా సంతోషంగా ఉంది, మన గౌరవనీయులైన హోం శాఖ మంత్రులు నయని నరసింహారెడ్డి గారు వచ్చారు. ఇది ప్రత్యేకంగా మన అవేర్నెస్ పెంచుకోవడానికి, అందరికీ ఏ విధంగా షీ టీమ్స్కి అప్రోచ్ చేయాలి, ఏ విధంగా షీ టీమ్స్ పనిచేస్తుంది అండ్ ఏ విధంగా కంప్లైంట్ చేసుకోవచ్చు, దాని గురించి ఈ అవగాహన పెంచుకోవడానికి మేము చాలా క్రైటీరియా తీసుకుంటున్నారు. సీసీ కెమెరాస్ కానీ ఏర్పాటు చేయాలి, సో ఎలా వెళ్ళబోతుంది? ప్రతి మహిళ హైదరాబాద్ సిటీలో నిర్భయంగా ఎక్కడైనా వెళ్ళవచ్చు పోవచ్చు. టీవీ 5 డన్ అండ్ 1 డాక్యుమెంటరీ అండి, నైట్ ఒక ఆపరేషన్ చేసింది బస్ స్టాప్ లో. 8 తర్వాత అమ్మాయిలు నించుంటే లీఫ్ టీజర్స్ కానీ చాలా రకాలుగా వేధింపులు. ఈవెన్ నేను ఎగ్జాంపుల్, నేను నించున్నాను, నన్ను ఒక 10 మంది అబ్బాయిలు నన్ను ఏడ్పించారు. ఇలా ఒక్కటేని కాదు, సిటీలో ఏ బస్ స్టాప్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. సో మీరు దానిపైన అవేర్నెస్ ఏదైనా ఇన్వాల్వ్మెంట్? ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా ప్రతి ఏరియాలో మన సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా ఇలాంటి వేధింపులు చేస్తే డెఫినెట్ గా మేము పట్టుకోగలుగుతాము. నెక్స్ట్ ఇస్ మహిళలు అంటే ముందుకి రావాలి కంప్లైంట్ చేసుకోవడానికి. ఇప్పుడు కంప్లైంట్ చేయకపోతే మాకు ఎట్లా తెలిసిపోతుంది ఏం జరుగుతుంది? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళకి కూడా భయం ఉంటుంది అండ్ మన దగ్గర అంటే లేట్ అయినా సరే కానీ మేము పట్టుకోగలుగుతాము. సెక్స్ వర్కర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటారో అది బస్ స్టాప్స్ లోనే వాళ్ళు ఉంటున్నారు, సో వీళ్ళని కూడా సెక్స్ వర్కర్స్ లా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది టీవీ 5 తో షేర్ చేశారండి. సో బస్ స్టాప్స్ దాని గురించి కూడా మేము ఒక పని చేస్తున్నాము. అంటే సెక్స్ వర్కర్స్ కి ఒక అంటే ఇలాంటి ఏరియాస్ లో రాకుండా చూసుకోవడానికి కూడా మన ప్రయత్నం ఉంటుంది. టెంపరీ కెమెరాస్ కూడా ఎక్కడ ఎక్కువ ఇలాంటి వేధింపులు జరుగుతుంది అక్కడ టెంపరీగా కూడా మేము పెడతాము అండ్ అక్కడ మళ్ళీ సరిగా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రిమూవ్ చేసి మళ్ళీ వేరే చోట్ల. గ్రేట్ థింగ్ మ్యామ్. సో ఓవరాల్ గా ఆడవాళ్ళ రక్షణ కోసం మేము కంప్లీట్ గా ఫైట్ చేస్తాము అని అంటారు. సో షీ టీమ్స్ ముందుంటుంది, ఈవెన్ బస్ స్టాప్స్ లో కూడా కెమెరా టెంపరీగా కెమెరా పెడతాము అని చెప్పేసి అన్నారు టీవీ 5. దీని గురించి ప్రత్యేకించి క్యాంపెయిన్ చేసింది, సో దాని గురించి రియాక్ట్ అయ్యారు స్వాతి లక్రా గారు. సో రానున్న రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఫుల్ పేజ్డ్ గా కాకపోయినా టెంపరీగా కెమెరాస్ పెట్టి ప్రాస్టిట్యూషన్స్ అనేది బస్ స్టాప్ లో లేకుండా చేస్తాము అని స్వాతి లక్రా అన్నారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో మా టీవీ 5 హైదరాబాద్.